కోచింగ్ వెళ్ళిన నోటిఫికేషన్ ఇస్తున్నారంటే పేరెంట్స్ ఏం చేస్తారు, అరే జాబ్ వస్తుంది అన్న కలెక్టర్ కావాలను, లేకుంటే ఐపీఎస్ కావాలను, ఐఏఎస్ కావాలను, లేకుంటే ఇంజనీర్ కావాలను, చిన్న ప్రభుత్వ ఉద్యోగి కావాలని చెప్పి మన పేరెంట్స్ అందరూ ఏం చేస్తారు, కోచింగ్ అని చెప్పి ఉన్న ఆస్తిపాస్తులకి కోచింగ్ పంపిస్తారు. అక్కడ పోతే నోటిఫికేషన్ ఇస్తారు, దొంగ నోటిఫికేషన్లే, పేపర్ లీకేజ్లు అవుతాయా, అంటే ఏ ప్రభుత్వం నుంచి మాట్లాడండి, నేను అధికారుల యొక్క నాయకుల యొక్క వ్యవహార శైలిని మాట్లాడుతున్నాను. లాస్ట్ పేపర్ లీకేజ్ అవుతుంది, పేపర్ లీక్ అయితే 30-60 లక్షల మంది భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోయింది. నేను జైలుకి కూడా తెలుసా మీకు, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినందుకు వ్యతిరేకంగా హైదరాబాద్ ధర్నా వేస్తే నా మీద దొంగ కేసు పెట్టారు. నా మీద ఏం కేసు తెలుసా, పేపర్ లీక్ చేసినట్టు కేసు పెట్టారు. ఏం పేపర్ తెలుసా మీకు, హిందీ పేపర్. హిందీ పేపర్ లీక్ చేస్తారు అన్న, నేను అనుకున్నా సార్ మ్యాథ్స్ సైన్స్ పేపర్ లీక్ చేస్తే కనీసం నా పేరు వస్తుండేవాడు, వీడు హిందీ పేపర్ లీక్ చేస్తారు అవకన్నా. నేను 5 ఇయర్స్ ఉంటాను, నేను ఎంపీ అయినాక 2 సార్లు చెలిగిపోయినా, ఎంపీ అయినాక 2 సార్లు చెలిగిపోయినా, నా కోసం కాదు. నాకు ఎన్ని కేసులు తెలుసా ఇప్పుడు మీకు, 100 కేసులు ఉన్నాయి నా మీద, 100 కేసెస్ ఉన్నాయి నా మీద. దేశంలో ఏ ఎంపీ మీద 100 కేసులు, దేశంలో ఏ ఎంపీ పబ్లిక్ ఇష్యూస్ మీద 2 సార్లు జైలు పోలే. నేను ఎందుకు చెప్తాను, నేను గొప్పతనం చెప్తున్నాను, భయం పోవాలి మళ్ళీ ఒకటి. నాకు ఉద్యోగం వస్తేనే ఉద్యోగం కోసమైనా చదువుకుంటా, గవర్నమెంట్ ఉద్యోగమే రావాలి నాకు అని చెప్పి మైండ్లో ఫిక్స్ అవుతాను. మరి ఉండాలి ఒక లక్ష్యం, ఉండాలి నేను ఇది చేరుకోవాలి అంటే దాని వరకు పోవాలి. అది సాధ్యం కానప్పుడు భయపడద్దు, బాధపడద్దు. మీరు బాధపడి భయపడితే తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళకి ఎక్కువ బాధపడతారు. కాబట్టి ధైర్యం ఉండాలి, లక్ష్యం అనుకోవాలి, చేరుకునే ప్రయత్నం చేయాలి. అక్కడ పోయి అనుకోని కారణం వల్ల చేరుకునే ప్రయత్నం కాకుండా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని చెప్పి ఆలోచించాలి. 2 రకాల 3 రకాల ఆలోచన